ఆయన సింహాసనం మీద కూర్చోటం అనేది ఈ భూమి మీదనే జరగాలి. జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోడం ఇస్తానంటే అర్థమైందంటే సింహాసనం మీద కూర్చోటం అంటే అధికారం ఇవ్వటం అని అర్థం. అధికారం అంటే దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం, రోగులను బాగు చేసే అధికారం, శత్రువు బలవంతుడి మీద అధికారం, తర్వాత పాములను తేళ్లను అణగదొక్కే అధికారం, తర్వాత సృష్టి అంతటి మీద. గాలి ఆగిపోమంటే ఆగిపోయింది యేసుప్రభు, సూర్యుడిని చంద్రుని నిలిచిపోమంటే నిలిచిపోయారు. ఆయన మానవుడే, మనలాంటి స్వభావం గల మనిషే. వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, ఆయన మనలాంటి స్వభావం గల మనిషే. సముద్రం రెండు పాయలైపోయింది, ఆయన మనలాంటి స్వభావం గల మనుషుడే. యోర్దాను నది వెనుకకి మళ్ళిపోయింది, ఆయన మనలాంటి స్వభావం గల మనుషుడే. సింహాన్ని చీల్చి పడేసాడు, ఆయన కూడా మనలాంటి స్వభావం గల మనుషుడే. ఎలుగుబంటిని చీల్చేసాడు, ఆయన కూడా మనలాంటి స్వభావం గల మనుషుడే. రాక్షసుని లాంటి గొలియాతును ఒకే ఒక దెబ్బతోటి చెట్టు నరికితే ఈ విధంగా కింద పడిపోతూ అట్లా పడిపోయింది, ఆయన కూడా మనుషుడే. గిద్యోను అంటాడు, మా పితృల కాలంలో అద్భుతాలు చేసిన దేవుడు ఏమాయండి, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోరు, ఇతరులను విమర్శిస్తారు, బాగా తప్పులు పడతారు. వాళ్ళే 99 తప్పులు ఉన్నాయి ఇస్రాయల్ ప్రజలకి. అప్పుడే దేవుడు అన్యజనులకు అప్పగించాడు. అన్యజనులు వీళ్ళు పండించుకున్న పంటను తీర కోసుకొని పోయేవారు. ఇక రేపటి వీళ్ళు కోసం కోసుకుందామనుకుని శత్రువు వచ్చి రాత్రి రాత్రి కోసుకుపోయేవాడు. దేవుడే పురుగు కలిపిండు. ఏమని, రేపో ఎల్లుండో వాళ్ళు కోసుకుంటారట, ఈ రాత్రి పోయి కోసుకున్నాను. దేవుడు అప్పగిస్తే ఎట్లుండదు తెలుసా, తెలివితేటలన్నీ దేవుడే ఇస్తాడు. మోసం చేసే తెలివి దేవుడే, వింటున్నారా, మోసపోయే తెలివి దెబ్బతనం దేవుడే, రెండు దేవుడే ఇస్తాడు. మోసపోయే తెలివి దెబ్బతనం, మోసం చేసే తెలివి, అన్ని భూమి మీద కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కేవలం మన నడబడి మన ప్రవర్తన పెట్టే, వేరే దేన్ని పెట్టి కాదు. నువ్వు ఎవరిని నిందించవద్దు, భార్యని, పిల్లల్ని, అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్కజనులను, నువ్వు పుట్టిన గడియను ఎవరిని నిందించడానికి, అంతా నీ తలకాయలోనే ఉన్నది, మొత్తం నువ్వే ఇష్టం వచ్చే నడిచి. ఇస్రాయల్ ప్రజలు ఎల్లప్పుడూ వారి హృదయాలోచనలు తప్పిపోయేవారు, అంతే. కేవలం మన ఉదయంలో వచ్చిన ఆలోచన మనని నాశనానికి ఆశీర్వాదానికి నడిపించేది అదే. అందుకొనకే దేవుడిని ఎదుట మరణాన్ని జీవాన్ని మించిన నీ ఇష్టం, ఇటుపోతే మరణం, అటుపోతే జీవం, ఇటుపోతే ఆశీర్వాదం, అటుపోతే శాపం, నీ ఇష్టం. అదంతా నీ ఇష్టం, నీ మనసు ఎటు తిప్పితే నీకు అదే ఫలితం వస్తుంది. శరీరానుసారంగా ప్రవర్తించినా దేవునికి విరోధులు అవుతారు, దేవునికి శత్రువు అయిపోతారు. ఆత్మానుసారంగా నడుచుకుంటున్నా దేవుడు మీకు స్నేహితుడు అయిపోతాడు, దేవుడు మీకు తండ్రి అయిపోతాడు, దేవుడు మీకు రక్షకుడు అయిపోతాడు, దేవుడు మీకు బాగుపడే దారి చూపించేవాడు అయిపోతాడు. బాగుపడే దారి ఆయన చూపెడితే ఈజీగా బాగుపడవచ్చు. నేనైతే 36 సంవత్సరాలు బాగుపడలేదు, 3 ఏళ్లనే బాగుపడటం ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి ఇప్పటికి బాగుపడటం 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 బాగుపడటం. చూడు ఇప్పుడు ఎన్ని మెట్లు ఎక్కువచ్చాడు, మెట్లు ఎక్కువచ్చాడు మొత్తం. లేదయా, ఇక్కడ మేము వేసిన చర్చ 2-3 సార్లు తీసేసాను. లేదయా, కానీ ఇప్పుడు తీసేసిందా, ఇచ్చిన సర్పంచ్, జడ్పీసీసీ, ఎంపీటీసీ అందరు మన పక్షానుండి ఏ వాళ్ళు ఉండని ఇక్కడ తీయద్దుంది. అవసరమైతే కలెక్టర్తో మాట్లాడతాం, సర్పంచ్ గారు తెలుసా, మీరు అక్కడ వేసుకోండి, నడుపుకోండి. ఇక్కడికి వస్తారు, ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగకు వస్తారు, 4 మాటలు ధైర్య మాటలు చెప్పిపోతారు. లేదయా, మనకు అందరూ తోడుంటారు, మన మనసు మంచిగుంటే చాలు. మంచి దారిలో నడిపించాలి మనసును. మనం మోసం చేసేది ఇదే, బాగు చేసేది కూడా ఇదే. వింటున్నారా, బాగు చేసేది ఇదే, మోసం చేసేది కూడా ఇదే. దీన్ని నమ్మకండి, ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దీన్ని అసలు అసలు నేను మోసం చేసాడు నీ లోపలనే ఉన్నాడు. వింటున్నారా, ఈజీ, చాలా బాగుపడ్డావు నువ్వు. ఎన్ని సంవత్సరాలు, 99 సంవత్సరాలకు పిల్లలు పుట్టకపోయినా 100 సంవత్సరాలు పిల్లలు పుట్టారు. ఇక ఏమంటావో చెప్తా,
99 ఏళ్ళ కూడా పిల్లలు పుట్టలేదు, కానీ 100వ సంవత్సరం కొడుకు పుట్టిన పెట్టాడు. దీన్ని చక్కగా ఉంచుకోవాలి. 25 సంవత్సరాల్లో ఆయనది ఒకేసారి వంకరమైంది ఆయన మనసు. ఏ అబ్రహాం, ఏంటిది నీ మనసు అంతా ఎటేట పోతున్నది? నేను నీకు సంతానం ఇవ్వనా? నీకు నీ కుమారుని ఇవ్వనా? నీ మాట చెప్తానా? నేను కేడెమను, నీ బహుమానం ఇంకా అత్యధికంగా చేస్తా అని ధైర్యం చెప్తే అప్పుడు అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచుంటు. అబ్రహాము దేవుణ్ణి నమ్మను, అది అతనికి నీతిగా ఎంచను. 15:6 రాసి ఉంటుంది ఆది కాండం. కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినండి. మనంత అదృష్టవంతులు భూమి మీద ఎవరు లేరు. మిమ్మల్ని మీరు నిందించుకోవటం కూడా దయ్యం కథ. ఆ ఫీడింగ్ అంతా దయ్యమే మీకు ఇస్తుంది. మిమ్మల్ని హెచ్చించుకోవటం కూడా, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవటం కూడా అది కూడా దయ్యమే ఇస్తుంది. మీకు దేవుని ద్వారా పుట్టినవి కాదా రెండు విషయాలు. మిమ్మల్ని మీరు కించపరచుకోవటం, మిమ్మల్ని మీరు అవమానపరచుకోవటం, మిమ్మల్ని మీరు నిందించుకోవటం, మిమ్మల్ని మీరు శపించుకోవటం, మిమ్మల్ని మీరు బలహీనపరచుకోవటం, మిమ్మల్ని మీరు పొంగదీసుకోవటం దయ్యం పని. మిమ్మల్ని మీరు హెచ్చించుకోవటం కూడా దయ్యం పని. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీరు హెచ్చించబడతారు. హల్లెలూయా. కనుక తగ్గించుకోవటం అంటే వాక్య ప్రకారం జీవిస్తే తగ్గించుకున్నట్టు, వాక్యాన్ని పక్కన పెట్టి జీవిస్తే హెచ్చించుకున్నట్టు అంతే. చెప్పండి, తగ్గించుకోవడం అంటే వాక్యం విని వాక్య ప్రకారం నడిస్తే తగ్గించుకున్నట్టు, వాక్యం విన్నప్పుడు ఇష్టం వచ్చి నడిస్తే హెచ్చించుకున్నట్టు. అది అసత్యంగా ఎట్లా చేస్తారు? ఇంకా మీరు ఆలోచించారు ఎట్లా చేస్తారు? లేలియా. దేవుని కృప మీ మీద ఉండును గాక, దేవుని దయాదాక్షిణ్యాలు మీ మీద ఉండును గాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొద్ది సమయం. యెషయా గ్రంథం 60:11 వచ్చు. ఇదే ఏ సంఘం అయితే, ఏ విశ్వాస అయితే, ఏ
ఎవరైతే సేవకురాలైతే అపొస్తలులు ప్రవక్తలు సువార్తికులు కాపర్లు ఉపదేశకులు సాక్షులు విశ్వాసులు ఎవరైతే రాత్రి మవళ్ళు వారి ద్వారాలు తెరవబడు ఉంటాయో మొయ్యబడకుండా ఉంటాయో తెరవబడి ఉంటాయో అట్టి వారి దగ్గరికి జన్మల భాగ్యాన్ని తీసుకొస్తారని మాటిస్తున్నారు. వారు రాజులు కూడా మీ యొక్కకు వస్తారని మాటిస్తున్నారు. అందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ కృప తోడుగా ఉంచండి, మార్గంలో వద్దలు చేయండి, కరుణా కటాక్షను తోడుగా ఉంచండి. సమస్త ఘనత మహిమా ప్రభువాలు మీకు ఆరోపిస్తుంది. మేము దాశించి దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, వారు రాజులు మన దగ్గరికి వస్తారంటాడు. అన్ని జనులు పరిపాలించే రాజులు క్రైస్తవుల దగ్గరికి రావాలి, క్రైస్తవ సమాజం దగ్గరికి రావాలి. నేనైతే డబ్బు కొరకు ఎవరు చుట్టూ తిరిగాను. నన్ను ఎంతో మంది అన్నారు, మేము మీ చర్చ చూస్తుంటే నాకు సాయం చేయబుద్ధి అవుతుందని. ఆయన దగ్గరికి ఒక్కసారి కూడా మీరు ఆ మాట అన్నారు కదా, నేను ఆమోస్తున్న చెప్పదని నేను పోలే. ఆ మాట ఆయన జ్ఞాపకం చేయడానికి పోలే. ఒక ఎమ్మెల్యే గారు అయితే ఎమ్మెల్యే కాకముందు మేము అందరం చూస్తుంటే నాకు సహాయం చేయబుద్ధి అవుతుందని. నిన్న వాళ్ళు ఎట్లాగో సహాయం చేయరు నాకు ముందే తెలిసి, మాకు అలాంటి సహాయం అవసరం లేదు కానీ ఎప్పుడన్నా మాకు ఏదైనా అవసరం పడుతుంది, సమస్య వస్తుంది, మేము అప్పుడు కబుక్కన మీ దగ్గరకు వస్తాం, ఆ పని చేసి పెడితే చాలు అయ్యా అన్న. ఎమ్మెల్యే అయ్యండి తర్వాత ఆ మాట అన్నారు. అయితే నేను మరి వెళ్ళాను ఆయన దగ్గర సహాయం చేస్తాడు. ఏం లేదు, ఆయన ఒక ఫోన్ కొడితే పోతుంది, చేయలేదు ఆ మాట. ఒకేసారి గొంతమ్మ కోరికలేం లేవు. మన చిన్న చిన్న కానీ మాకు ఏదైనా సమస్య వస్తుంది, అంటే మేము మైనార్టీస్ కనుక ద్వారా మీరు గెలిపిస్తారు రాము ఆ ఒడ్డెక్కిస్తే చాలు అని ఇప్పుడే చెప్పిన ఎమ్మెల్యే కాక పోతే తీయటి మాటలు మాకు యేసుదేవుడు అంటే బాగా ఇష్టం. నేను యేసుదేవుని కాదు చిలక పలుకులు పడిన కానీ అసలు పలుకు పలకలు సర్పంచ్ చేస్తే పోతుంది నాకు చేయలే. 3 సంవత్సరాలు ఆ సమస్య కోరుకున్నాం, ఏ మనిషికి వెళ్లకుండా ప్రార్థన చేసాం ఆ సమస్య పరిష్కారం కోరు. తర్వాత దేవుడు ఒక మనిషిని చూపించాడు, మామూలు వ్యక్తిని. ఆయన దగ్గరికి మధ్యలో కబురు పెట్టాడు, ఎమ్మటే నా పని అయిపోయింది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది జనముల భాగ్యం చేయబడినట్లు మన రోజు రోజుకి భాగ్యవంతులు కావాలి. దేవుడు దేవుడు సంపద వింటున్నారా, గర్వం అహంకారం అంతా హెచ్చింపంతా తలబిరుసు అంతా కొట్టివేసి అన్ని శూన్యపరిచి ఎవరైతే విధేయులు అవుతారో బాగా చేయాలి అన్నది ప్రణాళిక దేవుని. అందుకొనకే నీకు నాకు శ్రమలు పంపించేది. నేను అన్న దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా నాకు శ్రమలు వద్దు, శ్రమలు ఎందుకు వస్తాయో నాకు అర్థమైంది,
ఎప్పటి శ్రమలు ఎందుకు వస్తాయో నాకు అర్థమైంది. నాకు శ్రమలు వద్దు. నువ్వు ఏ పని చెప్పినా ఎంబటే లోబడతా, ఆలస్యం చేయను, వాయిదా వేయను. నాకు మాత్రం శ్రమలు పడి పడే నా జీవితం 36 ఏళ్ళు గడిచిపోయింది. నాకు ఇక ముందు భవిష్యత్ జీవితం నేను బతుకు దినములని కృపాక్షమములే నా వెంట రావాలి. నా గిన్నె నిండి పొర్లాలి. నా శత్రుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచాలి. గాఢాంధకార పొలాలను సంచరించిన ఏపానికి నేను భయపడవద్దు. వింటున్నారా? శాంతికరమైన జలముల దగ్గర నువ్వు నన్ను నడిపించాలి. ఇది రివర్స్ అనమాట, కింద నుంచి పైకి. అట్లనే జరుగుతుంది నాకైతే. ఎవరికైనా జరుగుతుంది. దేవుడు పక్షపాతి కాడు. ఒకే కులాన్ని, ఒకే మతాన్ని, ఒకే జాతిని, ఒకే దేశాన్ని, ఒకే ఖండాన్ని, ఒకే భాషను ప్రేమించే దేవుడు కాదు. దేవుడు సర్వలోకానికి ఆయన దేవుడు. ఆయన దేవుడు అందరినీ ప్రేమించచ్చు. కొంతమందిని ద్వేషించే దేవుడు అసలే కాదు. ఆయన భక్తిహీనతను ద్వేషిస్తాడు. భక్తులు భక్తిహీనుల్ని ప్రేమిస్తాడు. భక్తిహీనుల్లో ఉన్న భక్తిహీనతను ద్వేషిస్తాడు. కానీ భక్తిహీనుల్ని ద్వేషించడు. పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపుల్ని ద్వేషించడు. వింటున్నారా? దయ్యాలను వెళ్ళగొట్టాలి కానీ వెళ్ళకూడదు. కనుక దయచేసి జన భాగ్యం రూపాయలు శీతల పోయినట్టే గుడిసెల దగ్గరికి అడిగిన వాళ్ళ దగ్గర పైసలు. నేను ఎంతో మంది పరిస్థితులు కొరుకొస్తారు పైసలు ఇవ్వడానికి. నేను కొరకు దేవుడు ఎదురు చూడలేదు. పైసలు కాదు, నేను హృదయం కావాలి. పైసలు కావాలా హృదయం కావాలా మీకు అర్థమే? చెప్పండి. మను ప్రేమించింది వాడు మంచి చూడు, వీడు మళ్ళీ కనబడతాడు. తర్వాత పక్కలు మంచి కనబడతాడు. జాగ్రత్త అండి, మనిషి నమ్మకండి. వింటున్నారా? మీరు పడాలి అంటే చెడగొట్టే మాట ఒప్పుకోలేదంటే చెడగొట్టే స్వభావం. నేను ఇంత మాట భేదవాడు తన ఇరుగుపోరు కూడా అసహ్యుడే. సమ్మతున్నది భేదవాడు తన దయచేసి భాగ్యవంతుడే. కన్నులు మూసుకున్న వానికి బహు కలుగును. లేమి కలగదు. మీరు ఎవరైనా ఐశ్వర్యవంతులు కావాలంటే అవసరతలు ఉన్న బీదలకు ఆదుకోండి. 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు
ఎంత ఐశ్వర్యవంతం చేస్తున్నావో చెప్పడానికి వీల్లేనంత దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అంటే అనుమానం లేదు, సందేహం లేదు. దేవుడు మిమ్మల్ని రక్షించింది భాగ్యవంతులు చేయడం కొరకే. ఎప్పుడు చేస్తాడు భాగ్యవంతులు అంటే, మీరు ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటేనే చేస్తాడు. ఏదో బైబిల్ చేత పట్టుకొని ఆదివారం పాటలు పాడి భక్తులకు ఏమి ఆశీర్వాదం రాదు. వాక్యమైన వాక్య ప్రకారం నడుచుకునే వారికి మీ ప్రతి ప్రవర్తన నీతి ఉండాలి. మీ ప్రతి నడవడిలో నీతి, తన ప్రవర్తన అంతట్లో నీతిని పాటించాలి అని కోరుతుంది దేవుడు. మన ప్రతి విషయం నవ్వు కూడా నీతిని సంబంధించి ఉండాలి, ఏడుపు కూడా నీతికి సంబంధించిగానే ఉండాలి, మన హవభావాలు కూడా నీతికి సంబంధించినవిగానే ఉండాలి. మొత్తం మన దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి, దేవుడు చెప్పినట్టే చేయాలి. ఒక ప్రవక్త అయితే దేవుడు చెప్పిండు, ఆ వ్యభిచార స్త్రీని పోయి పెళ్లి చేసుకోమన్నాడు, చేసుకున్నాడు. కావాలండి తర్వాత రండి వాక్యం చెప్పెడతాడు. వింటున్నారా? నీకైతే ఏరి కోరి ఇష్టమైన దాన్ని చేసుకుంటే లేని పని కష్టాలని పడుతున్నారు. అట్లా పడకండి, లేని పని కష్టాలు. దేవుడు నిన్ను భాగ్యవంతురాలుగా భాగ్యవంతులుగా చేయడానికి అనుకున్నాడు. ప్రతి విషయంలో ఆయన ఆలోచన ప్రకారం వారు ప్రతి విషయంలో అది బైబిల్లో అంతా అదే చెప్తున్నది. ఆయన ఆజ్ఞను పాటించే సరిపోదు, ఆయన ఆజ్ఞను పాటించి ఆయనకు ఇష్టమైనవి చేయాలి మనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:22 మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనుక మనం ఏది అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకుతుంది. చదవండి యోహాను రాసిన మొదటి పత్రిక 3:22 చదవండి. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఆయనకి ఇష్టమైన ఆయన ఆజ్ఞలు గైకొంటం లేదేమో, లేకపోతే ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఇష్టమైన చేయట్లేదేమో. అక్కడనే పోయింది, లేదు ఇక్కడ అనిపోయింది. అందుకొరకే నీ ప్రార్థన వింటలే. నా ప్రార్థనలు అయితే 99 అంటే అబద్ధమేమి కాదేమో, అబద్ధమేమి కాదేమో. 99 అంటే కూడా లేయలేయా. నా ప్రార్థనకు జవాబు రాకపోతే మన ప్రార్థన జవాబు వచ్చినట్టు దాన్ని రెక్టిఫై చేస్తాను నేను, దాన్ని ఎంబట చేసుకుంటా. ప్రభు నా దగ్గర ఎక్కడో పొరపాటు ఉంది, నేనే బైబిల్లో ఇలా రాసింది, వారు తెలియక ఏ దుర్మార్గ పనులు చేసింది రాసింది, అందుకొరకే ప్రార్థన లేదని రాసింది. నేనే ఎక్కడో తప్పైంది నా ప్రార్థనే, ఆమె ప్రార్థన నీ నామాన్ని బట్టి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకొని నేను మయమపరచాలని వచ్చింది. నన్ను బట్టి నీ నామానికి అవమానం కలగొద్దు, మరి నా ప్రార్థన ఇప్పుడు ఏం లేదు, నాదే ఎక్కడో తప్పైంది పొరపాటు, నామైతే విశ్వాసం చూడు వచ్చింది, నీ మీద నమ్మకం పెట్టి నా దగ్గరకు వచ్చింది నీ సేవకున్నాను దేవా, నా దగ్గర ఎక్కడ పొరపాటు జరిగింది, నువ్వు క్షమించి దేవా అని అడుగుతున్నాను. అప్పుడు మళ్ళీ నాకు ఎంబటే తక్కువ అని నా అంతరాత్మలో నా ఆత్మలో అర్థం, నన్ను దేవుడు క్షమించండి, నాకు ఒక దర్శనం వస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది, ఒక సూచన కనబడుతుంది, కోరుకుంటాను ఇట్లా అది కనబడుతుంది. అప్పుడు ఎంబటే ప్రార్థన మళ్ళా ఇప్పుడు ఇంతకుముందు వినని ప్రార్థనే మళ్ళీ ఎప్పుడు వింటాడు ఎంబటే స్వస్థ. లేయలుగా జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే మీ ప్రార్థన మీ ప్రార్థన లేకపోతే దేవాగవన నాయ గారు మీటింగ్లో చెప్పిండు నేను ఎక్కడ దుర్మార్గ పని చేసిన అని అన్నాండి. నేనేం చేసినా అంటే అదే కానీ సంగతి తగ్గించుకుంటే ఏమవుతుంది, నీ ప్రార్థన లేదు నీ లోపమే, తగ్గించుకొని మళ్ళీ చేసుకుంటే ఏమవుతుంది, నీ కిరీటం కింద పడుతుంది. ఏమన్నా
లేయలయా నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు వారి రాజుల జయోత్సవంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రిమవులు వేయబడక నిత్యము తెరవబడి ఉండను. దేవుడు రోజు తెరవబడి ఉండాలి అని కోరుతున్నాడు. ఏంటిది నీ ద్వారాలు? ఇదిగో తలుపున్న దొరిని తట్టుచున్నాను. ఎవడైనా స్వరమిని తలుపు తీసుకున్న తన ఎందుకు వస్తాను. ద్వారం అంటే మన హృదయం. ఒక్కోసారి రాత్రి పూట మీకు అర్ధరాత్రి ఒకేసారి పీడకల పడ్డది భయం అవుతుంది, లేకపోతే ఏదో వెంబట దిగ్గున మేలుకు వస్తుంది ఒక నిద్ర పట్టంగానే. అప్పుడు మీరు ఏం చేయాలి? లేచి వెంబట ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు అది మంచి కళ అయితే దేవుని స్తుతించండి, చెడ్డ కళ అయితే దేవా అది జరగద్దు నేను ఎవరికి జరగద్దయ్యా అని ప్రార్థన చేయాలి. ఒక అమ్మ అన్నది, అయ్యగారు నాకు నీకు యాక్సిడెంట్ అయింది, తలకాయ వలిగినట్టు నాకు దర్శనం వచ్చింది. నేనన్నా మరి త్వరలో నెరవేరాలని ప్రార్థన చేయమ్మా అన్నాను. త్వరలో నెరవేరాలని ప్రార్థన చేయను. అంగట్లో ఎందుకు అంటారు అన్నా? ఏంది మరి నువ్వు చెప్పేది ఏంది? నాకు అర్థం కావట్లే, నీకు వివేచన లేదు. దేవా ఇది ఎందుకు కలిగింది? ఎవరికి కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? అలా ఎవరికి సంభవించొద్దు అని చేయాలా వద్దా? చేస్తుండేదేం లేదు, గొప్పతనంగా ఇంకా పయనించి గ్రేట్గా. ఒకవేళ నాకు తలిగిందా అనుకో, నాకు మొన్ననే వచ్చింది దర్శనం. పల్లెళ్ళ పెట్టి కళ్ళన్ను మూసి ఆమె ప్రవక్త అయినట్టు చెప్పటం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇటువంటి ఇక మే సెంటర్లో ఊరిక మా అత్తే కనబడుతుంది కళ్ళల్లో, నాకు ఊరికి కడుపులో వస్తుంది అదే చేపించింది కావచ్చు. ఇది ఇది కరెక్టా? జాగ్రత్తగా వినండి. అసలు ఎట్లుండాలో తెలుసా? మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:14 చదవండి. మనం ఎలా ఉండాలో అక్కడ రాస్తున్నది చదవండి చదవండి. మీరు చేయు కార్యములన్నీ మీరు చేసే పనులన్నిట సనుకుండా కొనుక్కుంటూ చేయకూడదట. దేవుడు వింటున్నాడు, సనుగుతున్నారట అప్పుడప్పుడు కొన్ని పనులు. అవునా? మాట్లాడి సనుగుతుంటారడు కదా పని చెప్పగానే. ఇది ఎక్కడ గుణం? అసలు సనుగుతే సంవారకుని చేతులకు వెళ్ళిపోతాం మనం. మీరు సనిగిందంటే దయ్యం చేతులకు వెళ్ళిపోయినట్టే. మీరు ప్రేమతో చేస్తున్నట్టు దేవుని చేతిలో ఉన్నట్టు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చెప్పండి మీరు చేసే పనులను ఎలా చేయాలట? ప్రేమ ప్రేమ చూపించాలి. ప్రేమ 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 మీరు చేసే పనులన్నీ కూడా ప్రేమతో చేయాలి. చాలా మంది ప్రేమతో చేయట్లేదు. సనుక్కుండా కొనుక్కుండా తిట్టుకుండా లోపల లోపల పనిచేయాలి. ఇప్పటి నుంచి మీరు భాగ్యవంతులు కావాలి వద్దా? కావాలి అనండి. నువ్వు సనుగుడు నువ్వు ప్రేమతో చేస్తేనే, ఓర్చుకుంటేనే, సహించుకుంటేనే, తట్టుకుంటేనే, తాలుకుంటేనే, దంభముగా ప్రవర్తించకుండా ఉంటేనే, అమర్యాదగా మాట్లాడకుండా ఉంటేనే, స్వప్రయోజనాన్ని విచారించుకోకుండా ఉంటేనే. స్వప్రయోజనం విచారించుకోవద్దు, దాంభికంగా మాట్లాడద్దు, అమర్యాదగా మాట్లాడద్దు. మీరు చేసే పనులన్నీ కూడా ప్రేమతోనే చేయాలి. ఎట్లా చేయాలి తెలుసా? ఇంకా ఇంకా ఎలా చేయాలో ఎఫ్ఎస్ఎల్కి రాష్ట్ర పత్రిక 6:7 చెప్తున్నది. ప్రభువును చేసే పూర్వకముగా చేయండి. మనిషిగా ఎలా చేస్తావో ఆ మనిషికి యేసు పూజ చేసినట్టు చేయాలి. అది ప్రేమ. అట్లా గనక చేస్తేనే భాగ్యం. అట్లా ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? క్రైస్తవులు భాగ్యవంతులు ఎందుకు కావాలి చెప్పండి? అది ఎలబెడతా? వాక్యం తిరుగు నడుచుకోమని చెప్తుంటే నువ్వు ఒక తిరుగు నడుచుకుంటావు. నువ్వు భాగ్యవంతుడు ఎందుకైతే చెప్పు. కష్టపడే భాగ్యవంతుడు కావు. మీరు వేకువని తెచ్చి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తెరుచుంటా
వ్యర్థమే. కనుక దయచేసి వింటున్నారా, మీరు ఇప్పటి నుంచే ఏ పని చేసినా ప్రేమతో చేయాలి, ఏ పని చేసినా సనగొద్దు. వింటున్నారా, ఇంట్లో ఓవర్లోడ్ ఎక్కువ పని పని చేస్తుండే ఎక్కువ చెప్తారు తెలుసా, చేయడానికి అసలే చెప్పరు. చెప్పడానికి అసలే చెప్పరు, చేస్తుండే ఇంకా బాగా చెప్తారు. చేయాలనా సనగాలనా, చేస్తేనే భాగ్యవంతును. నువ్వు భాగ్యవంతులు అయిన అనుకో, నీకు ప్రమోషన్ కాదా, ఇక నీకు ఆ పని ఉండదు. ఇక మళ్ళా సని అప్పుడు చెప్పిన పనులు ఎవరు చెప్పరు, ఇక వింటున్నా అప్పుడు చెప్పిన పనులు ఇప్పుడు ఎవరు చెప్పరుగా. నువ్వు భాగ్యవంతుడు అయిపోయినావు, మళ్ళా జనములు రాజులను ఎందుకు వస్తారు, పెద్ద పెద్దోళ్ళు వస్తూ ఉంటారు, ఘనత వహించిన వాళ్ళని దగ్గరకు వస్తే నీకు విలువ పెరుగుతుంది సమాజంలో. అసత చేయకండి, నియోజకు జనముల భాగ్యం చేయబడినట్లు వారు రాజుల జయోత్సవంతో రప్పబడినట్టు ద్వారములు రాత్రిములను వేయబడక నిత్యము తెరవబడి ఉన్నాం. వింటారా, ఎప్పటికెప్పటికి అంటే ఎప్పటికీ గిరాకే. ఇప్పుడు మెడికల్ షాప్ లో రాత్రిములు 24 గంటలు తెరవబడి ఉంటుంది, రాత్రి ఎక్కువ ఆదాయం వస్తుంది. రాత్రి దానికి మరి అర్ధరాత్రి కూడా ఇప్పుడు అర్ధరాత్రి కూడా మెడికల్ షాప్ అవ్వాలండి. అవునా, అట్లా నిన్ను నన్ను అర్ధరాత్రి కూడా ప్రార్థన చేయాలి. అర్ధ వాక్యం చెప్పమని రాస్తుంది, ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, స్నానం చేసి వచ్చి కూర్చోనే కాదు. వింటున్నారా, 20 రోజులు కూడా స్నానం చేయలేదట, 20 రోజులు బాగా తాగి రోడ్డు అనుకుంటే హాయి హాయిగా ఉండేదట మంచిగా. ఇంకా ఈయన సంగతి ఇట్లా కమ్మంలో ఇంకొక ఆయన ఉన్నాడు, బాగా తాగి రోడ్డు మీద పండితే బాగా రాత్రి వానబడి వరదలు వచ్చి ఆ మౌర్యలో కొట్టుకుపోయింది. కొట్టుకపోతే ముంగడ మూతి కాడ పైపు ఉన్నది, ఆ పైపు కాడ ఇట్లా మూతుండి ఇంకా నీళ్ళకి మునగలే. ఇక మనిషి అంతా తడిసి ఎరకకి ఇట్లా పడి ఉన్నాడు దాని మీద సైడ్ కాలం పడుంటే అందరు సచ్చిని సచ్చిని అనుకున్నారు, సచ్చిని సచ్చిని అనుకుని సావలేదు. అరే వీడు సచ్చినట్టు మున్సిపాలిటీ ఓటర్కి వచ్చి బయట తీస్తే కళ్ళు తెరిచిండట. ఆ మహానుభావుడు సాక్ష్యం అట్లున్నది. అలే అలయా, జాగ్రత్తగా వినండి, దేవుడు నిన్ను నన్ను ఎంత మంచిగా వెతకని వారికి దొరికితిని విచారింపని వారికి ప్రత్యక్షమైతిని ఆయన ప్రేమతో నడుచుకోండి. మీరు చేసే పనులన్నీ సనగకండి, గుణగకండి, తిట్టకండి, ఆ కోపం చేయకండి, కోపంతో ఏ పని చేయకండి, ద్వేషంతో ఏ పని చేయకండి. కాళ్ళు దిబ్బడి దిబ్బడి కొట్టుకుంటూ చేస్తారు తల్లిదండ్రులు అన్న పని మీద చెప్తే, కొద్దిగా ఓవర్లోడ్ చెప్తే, ఎక్కువ చెప్తే, తీరా స్కూల్ టైం అయినప్పుడు అన్న పని చెప్తే ఇక వాళ్ళ ముఖం చూడాలి అసలు చెప్పొద్దు. ఇక అట్లా చేయకండి, భాగ్యవంతులు కాబోతున్నారు. పెద్ద పెద్ద ఘనత వహించిన వారు మీ దగ్గరికి, వారి రాజులు మీ దగ్గరికి రాబోతున్నారు. దేవుడు గొప్ప ప్రణాళికలో మీ పట్ల అంత ప్రణాళిక ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాక్యం ఎంతమంది చివరికి కనబడుతుందో వారందరి పట్ల దేవునికి అలాంటి ప్రణాళిక ఉన్నది. జెఫ్యా 15 చెప్తున్నది, విధించిన శిక్షను ఎంత మంచి బిడ్డలు అంటే నేను
దానికి లోబడుతున్నారు. ఇద్దరు మరణ తలంపులు మరణ తలంపులు ఈ రోజు అసలు క్యాన్సర్ భాగ్యవంతులు కాబోతున్నారు. ఇప్పుడు దానికి అనుభవించను కష్టాలు ఏడు అనుభవించను. ఇప్పటి నుంచి సుఖపడబోతున్నారు. నేను దేవుని సైకిల్ అని అడిగిన సైకిల్ కారు ఇస్తే ఏమైతుందో చూపించండి. సైకిల్ కొంటే సైకిల్ ఆర్టిస్ట్ చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే అసలు చెప్పొద్దు. మళ్ళా గుడిసెవై పెంకుటిల్లు అయింది, పెంకుటిల్లు పోయి రేకులైంది, రేకులు పోయి ఇప్పుడు ఫంక్షన్ హాల్ లాగైంది కాలేదా? మరి అంతే, ఏం లేదు. చేతులు చేయగలపడమే ప్రేమతో, ప్రేమే అన్నిటికీ మూలం, ప్రేమే గుడిసె నుంచి పెంకుటిల్లుకి ప్రేమే, పెంకుటిల్లు నుంచి రేకులింటికి ప్రేమే, ప్రేమ రేకుల నుంచి ఇప్పుడు ఫంక్షన్ హాల్కి ప్రేమే. వేరే ఏం లేదు. మీకంటే ఒక వాక్యం వస్తుందని కాదు, పాటలు వస్తుందని కాదు, తబలా కొడతని కాదు, క్యాషాభాయిస్తని కాదు, కాంగో కాదు, డ్రమ్ము రాదు, ప్యాడ్ రాదు, ఏడు రాదు, ఏది రాదు, ప్రేమే. నేను అనుకుంటే మీ దగ్గర అన్ని ఉన్నాయి కానీ ప్రేమ కొద్ది పలసగిందేమో. మీదికి ఇంత ఒక్కటే, నేను ఆ ఒక్కటి ముఖ్యమైనది ఏందో దాన్నే పట్టుకున్నాను.
మీరు ఉత్తుత్తాయిని గట్టే పట్టుకుని ఆ సల్లారిని విడిచిపెట్టాను. అంత వేరే ఏమి లేదు, మీకు నాకు తేడా. నేనే కాదు, ఎంతో మంది భాగ్యవంతులు కాలేదా, వాళ్ళందరి దగ్గర ప్రేమే 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 ప్రేమే. మీ దగ్గర అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ద్వేషం ఉంటుంది కావచ్చు ఎవరి మీద నాన్న కదా, మీకు కీడు చేసిన వాళ్ళ మీద, అన్వేషణ బాధ పెట్టిన వాళ్ళ మీద, దుఃఖ పెట్టిన వాళ్ళ మీద, మిమ్మల్ని బూతులు ఇచ్చిన వాళ్ళ మీద, పగవచ్చిన వాళ్ళ మీద, మిమ్మల్ని ఓవర్ల మీద ఉంటుంది కావచ్చు, బగు బదులు కావచ్చు. వాడు మనుషులు కూడా అనుకుంటున్నాం మనసులు. అట్లా నేను అనుకోవడం మూడు పదిహేను
పరిశుద్ధాత్మందరూ ఎందుకు పొందుకోలేదు అనుకుంటున్నా? వీళ్ళ ఎన్నికలకు వాళ్ళ అన్ని గింత గింతే ఉన్నాయి, వాటి అందరికి సగరాలు వేస్తున్నారు. వింటున్నారా? అందుకొరకే మేము ఎందుకు రాలేదు అని అని చెప్పిందట. ఒక చెప్పంగానే గాబా గాబా జడలిప్పి కొంతమంది విగ్గులు మహానుభావులు విగ్గులు, కొంతమంది ప్లాంటేషన్ ఎయిర్ ప్లాంటేషన్, కొంతమంది ఏం చెప్పాలి. ఇక ఒక ఒక ఊళ్ళో మేము 4 రోజులు మెడికల్ పెట్టాం. అందరు పొందుకుంటాను పరిశుద్ధాత్మ. పాస్టరయ్య భార్య పొందుకోవటంలే. పాపం మాకు పొద్దున్న దానిక తెల్లని దానిక వంటలే వంటలు. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరు బొండాలు, ఒకరు బజ్జీలు, ఒకరోజు కారు సుట్టలు, ఒకరోజు గారి అన్ని చేస్తుంది పాపం. ఆ పొందుకోవటంలే, ఆకు ఇన్సల్ట్ అనిపించింది. ప్రభా ఇలా రోజు అయ్యారు వెళ్తున్నారు, రేపటి నుంచి అందరు ఖాళీ చూస్తారు. ఆత్మ కొలేదని గుసగుస పెడతారు, అమ్మగారు పొందుకోలేదని గుసగుస పెడతారు. ఎందుకు రావటం లేదు నాకు అర్థం కావటం లేదు అని నేను ఎప్పుడైతే ఆ మోకాళ్ళ మీద నాకు ఇచ్చిన రూముల యొక్క మోకాళ్ళ మీద ఎక్కడైతే ఉంటానో ఆ మోకాళ్ళ కాడ మోకాళ్ళ నేను చర్చలు ఉన్నా పలుచుకొని మోకాళ్ళ మీద చెప్పునాయనంటే ఒక స్టీల్ గిన్నె కనబడింది, కూరగిన్నె. ఆ కూరగిన్నె ఎక్కడిదో ఆమెకు తెలుసు. పక్కింటోళ్ళది కొట్లాడి తీసుకొచ్చిన గిన్నె. పాస్టర్ ఒక రోజు పక్కింటోళ్ళకి కూర పెట్టించింది. కూర పెట్టిస్తే మళ్ళీ గిన్నె ఎమ్మెట్టియాలి కదా. ఒక 1 రోజులు ఎదురు చూస్తుందట ఆ గిన్నె కొరకు. 1 రోజులు కూడా వాళ్ళు ఇయ్యలేదు. ఏమ్మా మనం కూర పెట్టించిన గిన్నె గుర్తున్నది? ఆ ఉన్నది ఉన్నది. మరేంది ఇంత మటుకు ఇవ్వలేదండి అక్క అది కనబడటం లేదు. సుర్రున కోపం వచ్చి గబాగబా వాళ్ళ ఇంట గురికి వంటింట గురికి ఆ అక్కడ వీళ్ళ సైజు కింద తీసుకొచ్చుకున్నట్టు ఇంకోసారి నాకు కూర పెట్టను గారు పెట్టను తిట్టుకుంటూ వచ్చిందట. ఆ గిన్నె కనబడుతుందట ఇప్పుడు పరిశుద్ధాత్మ. వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మోకరించింది. మో ప్రార్థన ముగించుకొని పాటైతుంది రాని వచ్చి ఇవాళ ఆకలికి వచ్చిందో క్యాజువల్ బీసీలు అన్ని వెగిలిపోవాలి. నువ్వు ఆత్మ పొందుకోవాలి. ఆత్మ దేవుడే ఆత్మస్వరూపాలు. నా అనుభవం కూడా చెప్పమని చెప్పేస్తా. అనుభవాలు చెప్తున్నా, జాగ్రత్తగా వ్యవస్థ చేయండి. దేవుడు మీ శిక్ష కొట్టి వేసిండు, మీ పాపాలు చేసిండు. శిక్ష ఎప్పుడు కొట్టాం? పాపాలు క్షమిస్తేనే శిక్ష కొట్టి వేయబడుతుంది. ఇక ఇక్కడి నుంచి మీకు ఇప్పుడు ఏ చిక్కులు చికాకులు విరోధులు ఒకవారు ఎవరున్నారు? ఇక మీ శత్రువులు నాయన వెళ్ళగొట్టేసిండు. పరిశుద్ధాత్మంతో ఇంక శత్రువు ఉంటాడా? ఉంటాడా? వెలుగొచ్చి చీకటి ఉంటుందా? లేలయా ఏ శిస్తే ఏ ఉంటుందా? ఆత్మస్వస్థత ఉంటుందా? ఇశ్రాజన మీ మధ్య ఉన్నాడు. ఇక్కడ ఏ అపాయం కూడా మీ దగ్గరికి రాదు. నేనైతే ఇప్పుడు 34 సంవత్సరాలు అవుతుంది, ఏ అపాయం కూడా ఇంత పట్టు కలగల. ఎన్ని రకాల పనులు ఒక హెలికాప్టర్ భూమి మీద ఎన్ని రకాల పనులు ఉన్నాయో అన్ని రకాల పనులు ఎక్కిన. వింటున్నారా? అపాయం దేవుడు చెప్పిండు, అపాయం రాదు. అంతే, శత్రువుని వెళ్ళగొడతా అంటున్నాడు దేవుడు. శత్రువు వెళ్ళగొట్టేసాడు. అంతే, నువ్వు భాగ్యవంతురాలు అవుతావు, భాగ్యవంతుడు అవుతావు అంటూ తప్పకుండా అవుతావు. అంతే, నమ్మాలి. అంతే,
నువ్వు నమ్మితే కార్యం చూస్తావు, క్రియ ప్రారంభమవుతుంది. నువ్వు నమ్మితే చాలు అంతే. అలయ్యా అశ్వత జయకండి యోవేలు గ్రంథం 2:28 తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, నీ కుమారులు నీ కుమార్తెలను దర్శనములు చూతురు. చూడండి బాగా జాగ్రత్తగా వినండి, కుమారులు కుమార్తెలు యవనులు ముసలి వారు, చెప్పండి ఎవరు? యవనులు ముసలి వారు, కుమారులు కుమార్తెలు దాసులు. ఇదే వాక్యాన్ని గారు 2వ అధ్యాయంలో జాగ్రత్తగా రండి. చెప్పిన తర్వాత ఆ దినో దేవుని యొక్క వాక్యది కుమార్తెలందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నది. నీ కుమార్తెలను ప్రవచనం చెప్పుదురు, నీ ముసలి వారు కలలకు అందరూ మీ ఎవరు తోడుగా ఉండాలి. యోహాను సువార్త 16:13 చెప్తుంది ఏమని, అయితే ఆయన అనిపిస్తాడు బోధించి సంభవింపబోయే విషయాల గురించి ఆయన మాటలు ఉంటాయి. ఆ మాటలు కార్యం దేవుడు మాట్లాడిందంటే తిరిగినట్టే నమ్మాలంటే తర్వాత నువ్వు చేయాల్సింది ఏమి? నమ్మటం సాధ్యమే. వచ్చిన దేవుడే నీ శత్రువుని వెళ్ళగొట్టేశాడు, దేవుడే నీ మధ్యలో ఉంటాను మాట ఇచ్చాడు, దేవుడే నీకు అపాయం ఏమిది కదా రాదని చెప్తున్నాడు. అంటే అభిషేకించబడ్డప్పుడు అంతే దీని కుమార్తెలు ప్రవేశిస్తారు, చూస్తారు దేవుడి అర్థం. ముఖ్యంగా చెప్పాలంటే మన ఎదురుగానే రాష్ట్రపతి 2:8 మీరు విశ్వాసం దేవుని వారమే. ఆ 7వ వచనం క్రీస్తు దేవుని దేవుడు ఆలోచన చేతుడు నాకు ఆలోచన చేతుడు ఎప్పటివరకు ఏ ఆలోచన కూడా ఫెయిల్ కాదు, ఏ ఒక్క విషయాన్ని కూడా ఫెయిల్ కాదు. ఇప్పటివరకు దేవునికి స్తోత్రం అల్లెలూయా. ప్రభుత్వాన్ని మార్చేస్తున్నాడు, మనుషుల్ని మార్చేస్తున్నాడు, స్థితిగతులు మారుస్తున్నాడు. వరకు ఏ విషయంలో ఫెయిల్ చేయలేదు, అది ఏ విషయంలో అయినా సరే ఫెయిల్ కాలేదు. మా స్కూల్ మా చర్చ్ పాప నాద పాప 10వ తరగతి పరీక్ష రాసి వచ్చి అన్ని పరీక్షలు అయిపోయినాయి, ఆఖరికి నా దగ్గరకు వచ్చాయి కానీ నేను ఫెయిల్ అవుతా అన్నది. ఎందుకైతే ఫెయిల్ ఒక
పరీక్ష అసలు పేపర్ కొత్త పేపర్ ఇచ్చేసి ఆగామని చూడగానే జాలి ముట్టింది, కనికరం ముట్టింది. తండ్రి లేడు, తల్లి లేదు, అనాథ, పుట్టడు రోగం వల్ల, ఎవరికి లేని రోగం వల్ల అలాంటి స్థితిలో ఉంటే జాలి కనికరం పెట్టమ్మా. నువ్వు ఏం బాధపడకు, నువ్వు తప్పకుండా పాస్ చేస్తావు. ఎట్లా పాస్ చేస్తాను? నమ్మాలి, నమ్మన కోపం వస్తుంది. నాకైతే నమ్మదు. ఇప్పుడు నమ్మని వాళ్ళకి దేవుని మీద కోపం, నమ్మని వాళ్ళకి బైబిల్లో నేను శిక్ష లేదు. భగవంతుడితో అంటారా? పిచ్చి పిచ్చి మళ్ళా ఎదురుమాట అనండి. అయితమంటే మన సైతాన్ని ఎనగాల అయితామని కదా రోజు అదే జ్ఞాపకం చేస్తుంది. భాగ్యవంతులు అవుతారా కారా? గట్టిగా చెప్పండి. మరి లేయా, అసలు ఈ పరిచర్యకు వచ్చిందంటేనే, సవాసనకు వచ్చిందంటేనే భాగ్యవంతులు అవుతారు. మనకు భూమి మీద జాగేయలే, మధ్యాకాశంలో జాగించింది. దేవుని స్తోత్రం. అల్లేయలుగా జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. వింటున్నారా? దేవుడు మిమ్మల్ని భాగ్యవంతం చేస్తాడు. శత్రువు ఎల్లగొట్టుండు, ఎల్లగొట్టేసిండు, శిక్ష కొట్టివేసిండు అంటే నమ్మరా? శిక్ష లేదు మీకు. అల్లేయలుగా భాగ్యవంతుడు, శిక్ష లేదు, అపాయం రాదు, శత్రువు ఉండడు. తిన్నన్న వండబడుతుంది, కంటి నిద్ర పడుతుంది, హాయి హాయి ఉండదు. అంతా వద్దా మాట్లాడలేదు. రాత్రి ఆ భుజ అంటుంది, తెలంగాణ వాళ్ళ ఆవాజ్ ఇతనే అయిపోయా బోలోనా లేలయా జోరిసే బోలోనా లేలయా తిట్టిననుకుంటున్నా పెద్దగా ఇప్పుడు వినపడ్డదా? ఎంత అదృష్టవంతులు అంటే మీరు ఎక్కడ పుట్టిండో, ఎట్లా పుట్టిండో, ఎట్లాండో, ఏం బట్టలు వేసుకుంటారు, బట్టలు వేసుకుండ్రో, ఏం శివుడు మొక్కుండేనో, ఏ గుడి సెల పుట్టిండ్రో, ఏ గుడి సెల పెరిగినో, ఏం తిన్నారో, ఏం తిన్నది. కానీ దేవుడు మిమ్మల్ని ఆత్మతో నింపబోతున్నాడు. లేదయా శత్రువుని వెళ్ళగొట్టేస్తున్నాడు. లేదయా అందుకొరకే 102వ కీర్తనలో 2వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, నా కష్ట దినములు నాకు విడిపోయి ఉండేమో. ఎప్పుడు నా అచానక అనుకోకుండా దేవా ఒకవేళ కష్టం వస్తే ఉన్నటువంటి కష్ట దినము నాకు విమ్ముకుడమై ఉండకము ప్రార్థన చేసుకోవాలి. దేవా ఎప్పుడైనా మాకు కష్టం వచ్చింది అనుకో, ఇప్పుడు దానికి దూరంగా ఉన్నట్టు ఉండకయ్యా, మా కష్ట దినమున మాకు విముకుడమై ఉండకము, నాకు చెవి ఎక్కుము, నేను మురళినాడు త్వరపడి నాకు నీకు శత్రువునే కొట్టివేసే భాగ్యవంతురాలనే చేసే నీకు అపాయం రాదని చెప్పేసి అలేయా నీ మధ్యలో ఉంటానని చెప్పేసి దూరంగా కూడా కాదు మధ్యలో ఉంటానని ఇక నువ్వు మొరపెట్టగా ఎందుకు ఉరికిరాడు, ఎందుకు సాయం చేయడు, తప్పకుండా చేస్తా, భయపడకు. ఇప్పట్లాగా ఆలస్యం కాదు ఇక, ఎందుకంటే దేవుడే దేవుని ఆత్మ, దేవుని ఆత్మ మీరు నివాసం చేయబోతున్నది, దేవుని ఆత్మ మీకు ఆలోచన ఇవ్వబోతున్నది, దేవుని ఆత్మ మీకు దర్శనాలు ఇవ్వబోతున్నది, దేవుని ఆత్మ మీతో కలలో మాట్లాడబోతున్నది, దేవుని ఆత్మ ప్రవచనం ద్వారా మిమ్మల్ని సరిచేయబోతున్నది, దేవుని ఆత్మ మీకు ఆలోచన ఇచ్చేవాడుగా, ప్రవచనం ఇచ్చేవాడుగా, దర్శనం ఇచ్చేవాడుగా, ప్రత్యక్షతలు ఇచ్చేవాడుగా, ప్రేరేపించేవాడుగా మధ్యలోనే ఉండబోతున్నాడు. కనుక మీరు భయపడ నీతి మందు No.
విశ్వాసం జీవించాలి. నాకు దేవుని నడిపింపు తీసుకొని మాట్లాడుతున్నా. కష్టాన్ని తెలియచేట అదే నిలుస్తుంది. అరే ఇంత జరిగింది పైన ఉన్న కదా అందరు వెళ్ళిపోయింది పైకి పోయిందని అయ్యగా ఆ రోజు చెప్పిండా అని పట్టించుకోలేదు. అదేనేమో కారణం. ఇప్పుడు దారి దొరకదు, మౌనంగా ఉండిపోయే పరిస్థితి వస్తుంది. మీ ఇష్టం, మీ ఉపాయాలతోటి, మీ తెలివితేటలతోటి, మీ శక్తియుక్తులతోటి, మీ చాతుర్యంతో, మీ జ్ఞానంతో బతకాలన్న ఆలోచనని పక్కన పెట్టండి. మీకు ఆ బలం ఉంటే దేవునిలో దేవుని పనికి ఉపయోగించండి, ఆ తెలివి ఉంటే దేవుని పనికి ఉపయోగించండి, ఆ చాతుర్యం ఉంటే, ఆ సామర్థ్యం ఉంటే దేవుని పని కొరకు ఉపయోగించండి, ఆ వయసు ఉంటే, వింటున్నారా, ఆ చదువు ఉంటే దేవుని సేవ కొరకు ఉపయోగించండి, దేవుని మార్గంలో నడవండి. నీతిమంతుని తల మీదకి ఆశ్రవ విరడ కొద్దిసేపు మంచిగా ఉంటారట, ఆదివారం బాగుంటారట, మీటింగ్లు పెట్టినప్పుడు బాగుంటారట, మనం తెల్లారి మళ్ళీ వేరే టైప్ ఉంటారట. అవునా అంటే మాట్లాడింది అవునా? ఎవరు మాట్లాడు, మీ ఇష్టం. ఒకరోజు మీరు మౌనులైపోతారు, నోరు మూసుకునే పరిస్థితి వస్తుంది. వింటున్నారా, భక్తులను నోరు మూసుకుంటారని రాస్తున్నది. నోరు మూసుకోవటం అంటే అయ్యో ఇట్లా అయిపోయింది, ఇప్పుడు మాట్లాడడానికి మీకు ఛాన్స్ ఉండదు. ఇక పళ్ళు కొరకటం ఇరుపు తప్ప ఇక వేరే ఉండదు ఇక్కడ. దేవుడు మన మధ్య నుండి మన అభిషేకించాడు. ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ప్రత్యక్షత ఉన్నాయి, కళలు ఉన్నాయి. దేవుడు ఇట్లా అభిషేకించాడు. అంత్య దినంలో మనుషులందరి మీద ఆత్మ కుమరిస్తున్నాడు అంటే నమ్మనే నమ్మరు. అంత్య దినాలు పేతురు ప్రసంగంతో ప్రారంభమైనాయి. పేతురే చెప్తున్నాడు అంత్య దినములందు మనుషులందరి మీద ఆత్మ కుమరిస్తానని. అంత్య దినాలు ఇంకా ముందున్నాయా? ఇంకా 2000 సంవత్సరాలు బాగున్నా. అట్లా పాస్టర్ అని చెప్తే పాప ఆయన కోరుకు ప్రార్థన చేయాలి. ఆయన మనోనెత్తలు ఇంకా వెలిగించబడలేదు. అజ్ఞానంగా మాట్లాడి ప్రజలందరినీ దారి తప్పించడానికి అవివేకంతో నింపబడ్డారు కొంతమంది. దయచేసి అలాంటి వారికి మనం ప్రార్థన చేయటం తప్ప వాళ్ళని ఏమన్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు. దయచేసి మీరు వాళ్ళకు జోడి కాకండి. మీరు జోడి కాలేదు, మీరు కొద్దిసేపు ఇట్టుంటారు, కొద్దిసేపు అట్టుంటారు, కొద్దిసేపు మా బోధన అమ్ముతారు, కొద్దిసేపు వాళ్ళ బోధన అమ్ముతారు కదా. ఆదివారం మా బోధన, సోమవారం వాళ్ళ బోధన. టీవీలలో చూసి అదే సత్యం అనుకోకండి. ఆమె గాజులు పెట్టుకుంది కదా, ఇంకొక ఆమె మరి బొట్టు కూడా పెట్టుకుంది. ఎందుకు తీసేసినావు మరి బొట్టు? ఇంకొక ఆమె బొట్టు పెట్టుకుని కూడా ఉన్నది మరి చూపెడతా. మరి అదెందుకు తీసేసినావు చెప్? అదేం తీసేసినావు? గాజులు ఏమి తీయవు, మట్టిలు ఏమి తీయవు, ఉక్కు పూలు ఏమి తీయవు, మరి అదేం తీసినావు? బొట్టు తీయమని చెప్పాను. ఎవరన్నా మరి బొట్టు పెట్టుకున్న పాస్టర్ మనం కూడా చూపెడతా. పెట్టుకో మరి ఆమె పెట్టుకుంటా. అది వద్దులే, అది వద్దులే, కానీ ఇది కావాలి మరి. లేయలేహ శిక్ష కొట్టివేసిండు. శిక్ష కావాలంటే అన్ని పెట్టుకోండి. శిక్ష కావాలంటే నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉండండి. శిక్ష రెడీ, మాకు ఏ శిక్ష వద్దంటే చెప్పినట్టేనండి. వింటున్నారా? ఒక ఆమంటది, అయ్యగారు నా గాజులు ఎట్లా తీసినావు ఏమో తెలియదు, నేను పండుకున్నా గాజులు రెండు అక్కడ ఉన్నాయి, ఈసీ గాజులు ఆకి గాజులు తీసి అక్కడ ఉన్నాయని. అమ్మ దేవుడే తీసేసాడు మళ్ళీ పెట్టబెట్ట. ఇంకొక ఆమెది, అయ్యగారు నేను ఏం చేసినా ఏం తెలియదు పండుకున్నా, నా పుస్తకాలు తాడు తాడు తీసి పక్కన మేలుకి తీస్తారు. మరి ఇంకేందమ్మా దేవుడు తీసే మళ్ళీ పెట్టుకో. మా భార్య అమ్మగారు బాప్తిస్మం తీసుకుంది. బాప్తిస్మం తీసినాక ఆఫీసు పోతుంది. ఆమె కలెక్టర్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు పనిచేస్తుంది.
అవన్ చూడంగానే ఓ మేడం సార్ ఎప్పుడు పోయిండు మాకు చెప్పనే లేదు మాకు చెప్పనే లేదు పుట్టలేదు గాజు లేవు పుట్టలేవు మెల్ల గొలుసలేదు మెల్ల మెల్ల బంగారం గొలుసలేదు నల్ల బుసలు గొలుసలేదు రెండు పిల్లలు అత్తగారి పిల్లలేదు తల్లిగారి పిల్లలేదు కాళ్ళ గజ్జలు మెట్టలేవు మెట్టలు కొంతమంది గజ్జలు తెప్పించారు గజ్జలు గల్లు గల్వనాలు మెట్టలు గజ్జలు పట్టిల గజ్జలు కాదు మెట్టల గజ్జలు చూడలేదా ఎవరి చూడలేదా మెట్టల గజ్జలు చూసిందట అనుకున్నది ఒక మెట్టలు కూడా గజ్జలు గల్లు గల్వనాలు కొంతమంది వాళ్ళ భార్య నడక అవుతాయని గుర్తుపడతారు గజ్జలు 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 సపడుతుంటే వాళ్ళ ఆవిడ వస్తుందని గుర్తు సైతానికో నా బిడ్డ జాగ్రత్తగా రేపటి నుంచి ఎవరన్నా వచ్చి మేడం సార్ ఎప్పుడు పోయిండు అని అంటే ఖచ్చితంగా నేను అన్ని పెట్టుకుంటా నన్ను ఎవరు ఏమన్నా ఉంటున్నావు పెట్టుకోను ఎవరన్నా వచ్చి రేపు మేడం అయ్యో చెప్పలేదు నిన్న పోయినాడు అని అంటే అప్పటి నుంచి అంటే ఎప్పుడు కలదండి నేను నోరు మూసింది అరే తిక్కలాడా మాట్లాడకురా అని నోరు మూసింది కావచ్చు దేవదత్త తెలుసా మనకు కనబడరు నోరు మూస్తారు లేలా ఇక ఇంకో కామం కూడా అట్లనే వారు నువ్వు దియమను నేను తీస్తా కానీ నా భర్త ఎందుకు తీసినామంటే ఇక నువ్వు ఎన్నిసార్లు ఏమన్నది అని మా భర్త చెప్పినట్టు పెట్టుకోమని ఇక ఆయన ఎందుకు తీసిన అంటే చాలు నిజమన్న తీసిన కానీ ఎందుకు తీసిన అని అంటే పెట్టుకుంటాం మనం ఏమన్నా సత్యదానికి వాళ్ళు తీయనది అని ఆ భర్త కూడా నోరు మోసండు దేవుడు మీరు అడగరు ఎవరిని అడగ దేవుని అడగరు అసలే మీరు మీకు ఇష్టమైన ఇష్టమైనట్టే నడవాలి అవి మాఫ్ చేయాలి దేవుడు కదా మాఫ్ చేస్తాడు మాఫ్ చేస్తాడు పరలోకం మాఫ్ అవుతుంది అసలు దేవుని సంతోష పెడితే భూమి మీద నీకున్నంత సుఖం ఎవరికి లేదు నువ్వు భర్తను పెడితే సుఖ పెడతాడా ఎవరు చెప్పి భార్యను సుఖ పెడితే నేను సుఖపెడతాను భార్యను సంతోషింపజేస్తే సుఖపెడతాడా ఓ తల్లి అయ్యలారా భార్యను సుఖపెడితే సంతోషపెడతాడా ఓ అమ్మలారా భర్తను సుఖపెడితే ఇష్టం వచ్చిన కూరలు ఇష్టం వచ్చిన పులుసులు ఇష్టం వచ్చిన అన్నం ఇష్టం వచ్చిన మేగడ మంచి మంచి ముక్కలన్నీ ఆనికేయి ఓ ఏం ప్రేమించుడు ఏం ప్రేమించుడు ఏం ప్రేమించుడు ఇంకా మళ్ళా ఫోన్ చేసి తిన్నావా కూర వేసుకున్నావా అగ్గిన పెట్టినా అంత ప్రేమ మీరు ఎవరిని ప్రేమిస్తారో ఆ ప్రేమ దేవుని మీద చూపించండి మీరు భాగ్యవంతులు అయిపోతారు మీకు శిక్షలు కొట్టివేయబడతాయి బాగానండి శిక్షలు కొట్టివేయబడతాయి మీకు అవమానాలు ఉండవు నిందలు ఉండవు అప్పులు ఉండవు చికులు ఉండవు చికాకులు ఉండవు శత్రువు ఉండడు విరోధులు ఉండరు భవిష్యత్తులో అపాయం ఏమీ రాదు ఏ దావగంధుడి పని లేదు మనకోసం ఏ మంత్రగంధుడి పని లేదు ఎవరితోటి పని అధికారులతో కూడా పని లేదు తెలుసా లే అలయా వాళ్లే నీ దగ్గరకు వస్తారని రాసలేదు మనం ఏం చదువుకున్నాం ఇప్పుడు మన వాక్యంలో రాజులు జయోత్సవంతో వింటున్నారా రప్పింపబడినట్లుని ద్వారములు రాత్రింపవలను వేయబడుక నిత్యం తెరవబడి ఉండను రోజు రోజు మన మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు అధికారులందరి కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచన చేయాలి అలా కనుక మీరు చేసిందనుకోండి దేవుని దయ మీ మీద అంతా ఇంత ఉండదుగా లేలయా అశ్రద్ధ చేయకండి ఆరోగ్య 33వ వచనం చెప్తున్నది కాబట్టి రాజ్యం నీతి దేవుని పద్ధతి నేర్చుకోండి దేవుడు మీకు నీతి న్యాయం నేర్చుకోండి నీతి న్యాయాలు అనుసరించి నడవండి
అభిషేకాన్ని కలుసుకొని బాప్తిసం తీసుకొనగానే పరిశుద్ధాత్మ పెట్టాడు. ఎమ్మట బాప్తిసం తీసుకొనగానే ప్రార్థన చేస్తుండదు. బాప్తిసం తీసుకొనగానే ప్రార్థన చేస్తుండగా ప్రజలందరూ ప్రార్థన చేయుచున్నాగా మీదికి దిగి వచ్చి అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందించుచున్నాను. ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరాకంగా దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. దేవుని ఆత్మ వద్దన్నమా, మేము రమ్మరాదు భాష ఇస్తానంటే వద్దన్నాం. ఎవరు నేర్పిన వాళ్ళకని అట్లా చేయకండి. ఇంకా ఏమన్నా తెలియని మరియమ్మ గర్భంలో ఉంచుకొని పెద్ద చేసి 30 సంవత్సరాలు ఇంట్లో ఆలన పాలన చూసి ఆమె 10 రోజులు ఎడగదితేనే 20 మందిని కూడా ఏకీపిస్తేనే ఏకపక్షలోకి వస్తే ఏకతత్వంలోకి వస్తేనే ఆ 120 మంది ఒకటే మనసు అయితేనే సర్వపడి అది 10వ రోజు. మొదటి రోజు కాలే, రెండు రోజులే, మూడో రోజు కాలే, కొన్ని మొదటి రోజు అయిపోయింది. వాళ్ళందరూ సొంపడిపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోయింది, ఇదేంది మనకి 3 సంవత్సరాలు బోధన్నాం, ఇదేంది మనం 10 రోజులు పాస్ అవున్నాం, ఇదేంది వెళ్ళి అడుగు పెడితే నాకైతే వర్షాత్ బాప్తిసం తీసుకున్నాక 9వ నెల ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా నీటి మూలంగానగా బాప్తిసం తీసుకొని వాక్యానుసారంగా జీవించడం, బాప్తిసం తీసుకొని ఒక 9 మైనస్ ఇక్కడ ఈ 34 సంవత్సరాలు. జాగ్రత్తగా విని నశ్వత చేయకండి. నీతి తల మీదకి ఏదైనా మీరు నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, యహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. మరి ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు అంటే ఎవరు? వాక్యం విని బాప్తిసం తీసుకొని ఆత్మ పొందుకొని ఆత్మానుసారంగా నడిచే వారందరూ నీతిమంతులే, పరిశుద్ధులే. కనుక ఆ విధంగా ఉంటే అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. నేను బీడి తాగాను, కళ్ళు తాగాను, చుట్టు తాగాను, శరీర తాగాను, గుడ్క తిన్ను, పాన్ తిన్ను, ఈ తిరుగులేదు, ఆ తిరుగులేదు, ఏ తిరుగులేదు. రోజుకు 10,000 రూపాయలు సంపాదించే వ్యాపారం దేవుని దగ్గరకు ఇచ్చిన దినాల్లో 1,00,000 అప్పులో కోరుకొని పోయినా. దుకాణాలు కూర్చుంటే 10,000 వస్తాయి, కానీ 1,00,000 అప్పుకి 10,000 ఏం సరిపోతాయి? అవమానాలు ఎట్లా తట్టుకుంటాం, నిందలు ఎట్లా తట్టుకుంటాం, చెడ్డ మాటలు ఎట్లా తట్టుకుంటాం? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 20 మందికి ఇవ్వాలి. అది తట్టుకోలేక దేవుని దగ్గరికి వచ్చిన దేవుడు ఎమ్మటే సేవకు పిలిచాడు. బాప్తిసం తీసుకున్నాక 15 రోజులకే దేవుని వల్ల దేవుడు తోడుగా ఉండి సువార్తలు 6 నెలలు సువార్త చేసిన తర్వాత బైబిల్ తరఫీదికి వెళ్ళాను. అక్కడ 3వ రోజునే పరిశుద్ధత పొందుకున్నా. అప్పటి నుంచి ఇప్పటికీ భాష మాట్లాడనే రోజు లేదు. లేదయా, వింటున్నారా? ఎంత ఎక్కువ భాష మాట్లాడితే అంత ఎక్కువ ఆశీర్వాదం, అంత ఎక్కువ దీవెన. భాషలే మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం చెప్తాను. అడిగిన దేవుణ్ణి భాషలు ఇచ్చిన రోజున భాషలు నా ఒక్కరిగా నా మటుకు నేను మాట్లాడుకోనా, ఇట్లా 10 మందిలో కూడా ప్రార్థనలో ఉపయోగించాలని అడిగాను. ప్రార్థన కూడా ఉపయోగించమని చెప్తే భక్తులు
మనసుతో ప్రార్థన చేస్తును ఆత్మతో ప్రార్థన చేస్తును ఆత్మతో ప్రార్థన చేస్తే పరిశుద్ధ రూపకు ప్రార్థన చేస్తును మనసుతో చేస్తే మనసు చిత్తం కొరకు మనసు చేస్తును అందుకొరకు మత్తయి సువార్త 6:30 రాజ్య సంబంధులాగా జీవించండి దేవుని రాజ్య సంబంధులాగా మనం జీవించాలి అనగా దేవుడు మనకి ఇచ్చిన అది మన మీద ఆధిపత్యాన్ని ప్రభువుగా ఉంటేనే రాజ్య సంబంధంలో మనం మన ఇష్టం వచ్చిన రాజ్య సంబంధంలో కాదు అందుకొరకే 8వ అధ్యాయ సువార్తలో దేవుని దేవుడు నన్ను ఏర్పాటు చేసి పిలుచుకున్నాడు కనుక ఆయన కృపలు మనం ముందుకు వెళ్ళాలి రాజ్యాన్ని వెతకని ఆయన కుమారులు ముందు ఆయన రాజ్య పరిపాలన ఉండని ఆయన కుమారులు వెలుపు చీకట్లోనికి తోసివేయబడ్డరు కారణం ఏంటిది అభిషేకం పొందుకోలేదు కారణం ఏంటిది జనముల భాగ్యం వారు చేయబడలేదు కారణం ఏంటిది వారు రాజుల జయోత్సవంతో వారి దగ్గరికి రాలేదు కారణం ఏంటిది రాత్రి మౌలు వారు ద్వారాలు తెరవబడి ఉండలేదు కొంతమంది చర్చిలు అయితే ఆదివారం పొద్దున ధరిస్తే మళ్ళీ సాయంత్రం తాళం మళ్ళా ఆదివారం ఓపెన్ చెప్పండి మళ్ళా ఆదివారం ఓపెన్ మాకు అప్పగించిన ప్రాంతాల్లో అట్లా లేదు కావాలంటే రండి సుప్రదండికి ఏ అర్ధరాత్రి రావాలన్నా హాస్పిటల్ పోతే అట్లా అట్లా ఓపెన్ చేస్తాం ప్రార్థన కూడా చేస్తాం నా ఒక్కళ్ళది ఉంటే ఏం లాభం మనం పెద్ద 10 ఎకరాలు చేసుకున్నాం ఒక్క చెట్టు బాగా కాసింది మామిడి చెట్టు ఏమైనా సంబరం ఉంటుందా ఆ తోట యజమానికి ఏమైనా ఉంటుందా సంబరం ఉంటుందా ఉండదు అందరూ ఉండాలి మా బాధే అది మీరందరూ ఫలించాలి మీరందరూ భాగ్యవంతులు కావాలి మీరందరూ దీవించబడాలి మీరందరూ సంతోషంగా ఉండాలి అందరూ శత్రువులు వెళ్ళగొట్టబడాలి మీ అందరి సంతోష సమాధానంతో వర్ధిల్లాలి ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి నీకు బాధలునే నాకు తెలుసు నీకు కష్టాలనే నాకు తెలుసు నీకు పెళ్లి కావాలని నాకు తెలుసు నీకు పిల్లలు పుట్టాలని నాకు తెలుసు నీకు ఉద్యోగం రావాలని నాకు తెలుసు నీ భర్త మారాలి నాకు తెలుసు నీ భార్య మారాలి నాకు తెలుసు మీ పిల్లల పెళ్లి కావాలని నాకు తెలుసు మీ అప్పులు తీరాలని నాకు తెలుసు కానీ ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి తర్వాత మీకు కావలసినవన్నీ ఇచ్చేస్తాను నేనైతే ఇదే మాట దగ్గర పెట్టుకొని ఎప్పుడన్నా ఏమన్నా దేవాన్ని అప్పు తీర్చుకుంటానగానే ముందు నా రాజ్యాన్ని వెతుకు నా నీతిని వెతుకు అన్నట్టు నా మనస్సాక్షి చెప్పేది నాకు కావాల్సిన అవసరతలు ఇప్పటివరకు మీరు నమ్మండి నమ్మకండి ఏది అడగదలుచుకోలేదు అడగలేదు అడగను కూడా అడగలేదు కూడా ఒక్కసారి పొరపాటున బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు దేవా నాకు సబ్బు లేదు దేవా నాకు నూనె లేదు దేవా నాకు ఇది లేదు అది లేదు అనకూడదు అనుకున్నా అనుకొని తీర్మానం చేసుకొని ఏం అడగలేదు దిగబట్టుకుంటున్నా నూనె లేకపోతే తలకాని వస్తే నూనె సూత్రం అలయలయా సబ్బు లేకపోతే ఆ బాత్రూమ్ లేకపోతే అందరూ లాస్ట్ కొసడిచి పెడతారు తెలుసు పరిగెసేళ్ళ కనుక పరిగెడిచి పెట్టినట్టు అరిగిన దానికి రుద్దుకోరు కొంతమంది అట్లనే పడేస్తారు అక్కడ ఉంటాయి పేపర్ బాత్రూమ్లైనా ఉంటాయి ఉంటాయి ఉండవా వాటి తోడిని తీసుకొని దాన్ని కొద్దిగా కడిగి ఒక్క మొఖమటుకు రుద్ది మళ్ళా దేవుని దేవాలయ స్తోత్రం అని అక్కడ పెట్టి సబ్బు లేదు ఏం చేస్తాం బాత్రూంలో అది బిల్ల దొరకకపోతే మంచిగానే ఉండు దొరికింది మరి అది ఎవరిది కాదు ఇప్పుడు అది జాతీయం చేయబడ్డది అది ఎవరైనా వాడుకోవచ్చు మంచి ఉన్న బిల్లు అయితేనో వాళ్ళ సొంతం అరగదీసి పారేసిన బిల్లు అయితేనో ఎవరిది కాదు జాతీయం చేయబడ్డది ఎవరైనా 2-3 కలిపితే మంచిగా కొద్దిగా మళ్ళీ 2-3 రోజులు వస్తుంది అటువంటి బిల్లులు వాడుకుంటాం
ఇంటున్నారా? ఒకరోజు ప్రేయర్ టవర్ పండుకునేది సేపు 2 గంటలు 3 గంటలే, 9 గంటకి పండుకోవాలి. లైట్లన్నీ బంద్ చేస్తారు, ప్రేయర్ టవర్ ఓపెన్ ఉంటుంది. ప్రేయర్ టవర్ పోయి 9 గంటల నుంచి అంటే 10, 11, 12, 1, 2 దానికి ప్రార్థన చేసుకునే. ఒకరోజు నేను అనుకోకుండా ప్రభా నాకు సబ్బు లేదు, నాకు నూనె లేదు అని చదవకుండా లోపల నుంచి వచ్చాను. ఈ తలకాయ కెంబడి తెలిసిపోయింది, ఏం ప్రార్థన చేసినా ఏం నూనె లేదు సబ్బు లేదు అంటే అని వచ్చింది. దేవుడా తప్పైంది, దేవుడా నా ప్రార్థన వెనక్కి వంపు, వెనక్కి వంపు, వెనక్కి వంపు, ముందు నా రాజ్యాన్ని నా నీతిని వెతకమన్నావు, నన్ను క్షమించు క్షమించు క్షమించు, నా ప్రార్థన వెనక్కి వంపు, వెనక్కి వంపు, వెనక్కి వంపు, వెనక్కి వంపు. గోజాడు గోజాడు పశ్చాత్తపడు పశ్చాత్తపడు, తప్పు చేసినాడు పాపం చేసినాడు చేసినట్లునో అట్లా బతిరాడు బతిరాడు అనుకున్నా, ఏమైందో ఏమన్నా తెలియదు కానీ ప్రార్థన అయిపోయినాక రూములకు పోతే రూములకు బ్యాగ్ ఉంటుంది, ఇసండి బ్యాగ్. ఆ బ్యాగు జబ్బొక్కేసుకున్న సంచి, ఆ సంచిలో 3-4 బట్టల సబ్బులు, 3-4 ఒంటి సబ్బులు, పెయ్యి సబ్బులు, ఒంటి సబ్బులు అంటే పెయ్యి సబ్బులు, పెయ్యి సబ్బులు, తర్వాత కొబ్బరి సీసా. వాటిని చూసి ఇది ఎక్కడితో మొత్తం నిద్ర మొత్తం తో మెలుకొచ్చి ఏంటిది ఎవరిదన్నా వాళ్ళ రూమ్ అనుకుని నా రూమ్ లో తీసుకొచ్చి పెట్టిండ్రా, వాళ్ళ బ్యాగ్ అనుకుని నా బ్యాగ్ పెట్టిండ్రా అని ఆ రాత్రి ఆ రూమ్ లోని తిరిగి, బ్రదర్ ఇట్లా నా సంచులు అయి ఉన్నాయి, నీ సంచ నీ సబ్బులో నేను అని అందరిని అడిగితే ఎవరు మాది కాదు మాది కాదు మాది కాదు మాది కాదు మాది కాదు. ఆ తర్వాత నాకు దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది. నేను వాపస్ వంపు అంటే వాపస్ వంపలేను నా ప్రార్థన, ముందు నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి. భయం ఉండాలి, దేవుని భయం, దేవుడు ఉన్నాడని భయం ఉంటే అన్ని వచ్చేస్తాయి మీకు. ఇక దేవుడు భయం లేని ప్రేమ బదులు ద్వేషం, ప్రేమ బదులు ఈర్ష, ప్రేమ బదులు నిందలు అపనిందలు, ఇవన్నీ మనం మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయమని మొట్టమొదటి మాట మనం విన్నాం. మనం ఏ పనైనా ఇప్పుడు మీకు స్వార్ చూస్తున్నాం, ప్రేమతో చేయాలి, ప్రార్థన చేస్తాం, విసుక్కోకూడదు, మేము కూడా విసుక్కోకూడదు, సునుక్కోకూడదు. మీకేం పని లేదా? ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాం, మేము మనుషులం కాదా? మేము తినొద్దా? మేము కూర్చోవద్దా? మేము వండుకోవద్దా? మీరు మాకు రెస్ట్ తీసుకోవద్దా? మేము ఏ సెంటర్లం కాదా అన్నామనుకో, నా పని అవుట్. డివార్ చేస్తాడు దేవుడు, పరీక్ష నుంచి కాపీ కొడితే డివార్ ఎట్లా చేస్తారట్లయితే అట్లా చేస్తాడు దేవుడు. మిమ్మల్ని కూడా అంతే, మీరు కనుక మీ ఆడోళ్ళకైతే మీకు ఎంత గోసో చెప్పడానికి వెళ్ళేది, అందరికి ఒక తీరిగేయాలి. కూర వస్తుందా? షేక్ అట్లా వస్తుందా? రాదు. మీతో మంచిగా మాట్లాడటానికి ఒక తీరిగేయాల్సి వస్తుంది అనిపిస్తుంది, మీతో కొద్దిగా తిక్కలు తిక్కల మాట్లాడటానికి ఒక తీరిగేయాల్సి అనిపిస్తుంది మనసుకి, అప్పుడు గంట పెట్టగానట్లు అనిపిస్తుంది. అవునా కాదా? చెప్పరేంది, ఇక మీకున్నది దేవుని దగ్గర, ఎట్లా బయటపడతారో ఎట్లా అవుతుందో ఏమో అన్న తెలదు కానీ మీరు అన్ని సదురుకోకపోతే. ఇప్పుడైతే మీకు శిక్ష లేదన్నాడు, ఇక అయిపోయింది అయిపోయింది, నిన్న దానిక అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు దానిక మీకు శిక్ష లేదన్నాడు, శత్రువుని ఎల్లగొట్టిన అన్నాడు. ఇక మీరే మళ్ళీ వినిపించుకుంటే చెప్పలేను, శత్రువా ఎంత దూరం ఎటుపోయినావు నన్ను మర్చిపోయివా రా అంటే ఇక చెప్పలేను. మీరు ఇప్పటి నుంచి మంచిగా నడుచుకుంటురా, బయటపడ్డట్టే మంచి నడుచుకుపోతే మాత్రం నేను అన్నా సైతాన్ని, సైతానా సైతానా నీకు ఒక ఆలోచన ఇస్తున్నా బాగా విను. నా ప్రార్థన ప్రతి ప్రార్థన దేవుడు వింటుండు, నేను నీ గురించి దేవునికి మనవి చేస్తాను. ప్రభా ఇది అయిపోయింది అయిపోయింది, నా దగ్గర సాతాను వస్తే చెప్పిన మారు మనసు బంధువుగా తిక్కలు తిక్కలు చెక్కలు చేయకు మారు అని చెప్పిన, చెప్తే సరే మారుతానది క్షమించు దేవా అని నేను చెప్తే నా మాట వింటాడు సైతానా. ఇక ఇట్లా ఎవరి జోలికి ఓకేవారిని ఎడగొట్టకంటే అది అప్పటి నుంచి నాకు అనబట్టలేదు, అసలే అసలు నా దగ్గరికి రావట్లే. వీని దగ్గర వెళ్తే వాడే నాకు బోధ చేస్తాడు, నేనంటే మారుతా మా టీం అంతా ఏమైపోవాలి, మా గుంపు అంతా ఏమైపోవాలి. ఎప్పటి నుంచి వాళ్ళు నన్ను శత్రువులాగా చూస్తారు, అమ్మో అట్లా కుదరదని నా దగ్గర పనిచేసింది ఇప్పుడు. అందుకనికే ఇప్పుడు రోగులు స్వస్థత పొందుతున్నారు, ఆ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మనుషులు దేవుని తిరుగుతున్నారు. మీ దగ్గర ఉంటే వాడు నిండా ముంచుతాడు మిమ్మల్ని, మొత్తం నష్టపోయే మార్గంలోనికే తీసుకెళ్తాడు. మొత్తం ప్రేమగా వచ్చి చెప్తారు, ఒకరు నష్టపోయే మార్గాన్ని వాళ్ళు తీయగా చెప్తారు, మీరు అటువైపు అడుగులు వేసుకుంటూ పోతారు మరి మీ ఇష్టం. అందుకొరకే దావీదు భక్తులు అంటాడు, నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను రాత్రి గడియలో నా అంతరంగంలో నాకు బోధిస్తున్నాం అంటాడు. మీకు దేవుడు తోడుండాలా వద్దా?
దేవుడు మీ మధ్యలో ఉండాలని వద్దాం, మీకు దర్శనాలు ఇవ్వాలని వద్దాం, కళలో దేవుడు మీతో మాట్లాడాలని వద్దాం. చెప్పండి, నానబెట్టిన ఎందుకు కావాలని వద్దాం. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, నిజంగా లేచి నిలబడదాం. అయ్యా వాళ్ళు అట కెమెరా మీద పడతారట, కెమెరా పక్కన పెట్టుకోటి పెట్టుకో. మీరు అటు ఇటు చూడకండి.